అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్ చూపించబోతున్నాను. మా అమ్మ మా ఇంటికి రెండు వీధుల అవతల ఉంటుంది. తనకి 74 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఉన్నంతలోనే గార్డెన్ పెంచుతూ ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మొక్కలు, రకరకాల మొక్కలు ఉండేవి. మా నాన్నగారు అమ్మ కలిపి పెంచేవారు, కూరగాయలు, పువ్వుల మొక్కలు అన్నీ కూడాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తోంది. ఓపుకున్నంతలోనే ఆ మొక్కలన్నింటినీ మీకు చూపించబోతున్నాను. ఇదిగో మా అమ్మ మాట్లాడడానికి సిగ్గుపడి అలాగే పక్కకు ఉండిపోయింది. చూపించమ్మా అన్నీ చెప్పు అంటే అలా ఉండిపోయింది అన్నమాట. ఇది దొండపాదు, ఇలా వచ్చింది కదా. ఇక్కడ కుండీల్లోనే పెంచుతుంది, కింద నేల మీద ఏమీ పెరగటం లేదు, అన్నీ కుండీలే. గుత్తుపూలు తెల్లటివి, ఎరుపు ఉంటాయి కదా, అలాగే ఈ తెల్ల పూలు చాలా ఎక్కువ పూస్తాయి. ఈరోజు లేవు. అదిగో పసుపు పూల మొక్క చూపిస్తుంది, పువ్వులు పూసాయి. అది క్రీపర్ అన్నమాట, పైకి వెళ్తుంది, అంతంత పువ్వులు పూస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి. అదో రకం క్రోటన్. ఇదో రకం క్రోటన్. ఇది మళ్ళీ చాలా పెద్దది ఉండేది, తీయించేసింది ఆ చిన్న మొక్క, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది అన్నమాట. చాలా పువ్వులు పూస్తుంది అది. దాని చుట్టూనేమో చిన్న చిన్న కనకాంబరాలు అలాంటివన్నీ కుండీల్లో పెట్టేసింది. అదిగో తిప్పతీగ, గిల్లో అంటాం కదా, రోగ నిరోధక శక్తిని పెంచేది. ఇప్పుడు కరోనాకి ఎంతో అవసరమైనది. ఇవి బటన్ రోజు, పైన హ్యాంగింగ్స్ అన్నమాట. గులాబీలు, మందారాలు, ఇది ముద్ద మందారం, ఇది బొగడ, బొగడ పూలు, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన బొగడ పూలు, గులాబీ, తెల్ల గులాబీ. ఇవన్నీ వంగ మొక్కలు, కుండీల్లోనే బాగా పెద్దగా అయ్యాయి, ఇప్పుడే కాయలు వస్తున్నాయన్నమాట. పక్కనేమో మర్రి చెట్టు, అన్నీ కుండీల్లోనే పెంచుతోంది. ఇదంతా దొండ తీగ, ఒక వారానికి దానికి సరిపడా కాయలు వస్తూ ఉంటాయి, దొండకాయలు. ఇదొక మందారం, పక్కన గులాబీ, ఎర్ర గులాబీలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. ఏ మందులు వేయదు, ఏమీ చేయదు, అలాగే ఉంటుంది, నీళ్లు పోస్తుంది అంతే. అప్పుడప్పుడు ఒక పనివాడు వచ్చి అన్నీ శుభ్రం చేసి వెళ్తూ ఉంటాడు. నిన్న వర్షం పడింది, అందుకని మాకు ఇలా గాలి చక్కగా వయ్యారంగా ఊగుతున్నాయి, చూసారా. ఇవన్నీ చూడ గార్డెన్ రోజ్ అన్నమాట. కుండీల్లోనే ఒక్కొక్క కొమ్మ తీసి ఒక కుండీలో వేసేస్తుంటుంది, అది పారిజాతం మొదలు. ఇందులోనే ఒక క్రోటన్ కూడా ఉంటుంది, రెండు కలిపి పెరిగే పైకి. పారిజాతం ఈ సమయానికి చాలా పువ్వులు పూయాలి, కానీ ఎక్కువ పూయటం లేదు ఎందుకునో. ఇదంతా పారిజాతం చెట్టే, దాంట్లో క్రోటన్ రెండు కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడవన్నీ కనకాంబరాలు, మొన్నటిదాకా చాలా పువ్వులు ఉండే, తగ్గిపోయాయి ఇప్పుడేను. అన్నీ కనకాంబరాలే. పక్కనే బిళ్ళగన్నేరు, బిళ్ళగన్నేరు అనేక వ్యాధులన్నీ ఏం చేస్తుందో తెలుసు కదా. దీని గురించి కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను, బిళ్ళగన్నేరు గురించి. ఇవన్నీ ఇంకా క్రోటను, చేమంతులు, చుక్కమల్లి, తులసి మొక్కలు, కలబంద, ఇంకా కలబంద, బిళ్ళగన్నేరు రోడ్డు పక్కన పెరుగుతుంది, మా అమ్మ ఇంట్లో కూడా పెంచేస్తూ ఉంటుంది. టెంకీస్, ఇదో రకం టెంకీస్ అలాగ. బయట గోరింటాకు చెట్టుది, ఇది టెంకీసే. ఆ పక్కనే కుండీల్లోనే తులసి మొక్కలు, చుక్కమల్లి,
అన్నీ క్రోటన్స్, చామంతులు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, అన్నీ కుండీల్లోకి వేస్తుంది అన్నమాట. ఇదొక క్రోటన్, అది క్రోటన్. పారిజాతం, గోరింటాకు చిన్న కుండీలోనే చూడండి ఎంత, ఒక రెండు చేతులకి సరిపోతుంది. నేను అదే కోసుకుని తెచ్చుకుంటూ ఉంటాను. చంద్రకాంతలు, ఎరుపు చంద్రకాంతలు, పసుపు తెలుపు కూడా ఉండేవి కానీ ఇప్పుడు ఎరుపే ఉన్నట్టున్నాయి, పసుపు తెలుపు కనబడలేదు. చంద్రకాంతలు ఇదంతా వీధిలో అన్నమాట. ఇది పెరట్లోకి వెళ్తే నూరు వరహాల చెట్టు, చాలా పెద్దది, చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయి ఇది పెరట్లో అన్నమాట. దీని కిందనే చిన్న పనస మొక్క వేసింది, అది చూపిస్తాను చూడండి. ఇది ఒక మల్లెంటు, కొబ్బరి చెట్టు ఆ పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి, ఇప్పుడే మువ్వలేస్తుంది. ఇదిగో పనస. ఇవన్నీ తులసి, ఏదో చుక్కమల్లి, సంపంగి, ఆ పక్కనే మామిడి చెట్టు, అరటి చెట్లు, చంద్రకాంతలు, మందారం, కొబ్బరి, సంపంగి. ఇది ఆకుపచ్చ సంపంగి. ఉసిరి చెట్లు, ఇది మామూలు ఉసిరి, ఇది పెద్ద ఉసిరి. ఈ ఉసిరికాయలో పచ్చడి పెడుతూ ఉంటుంది. అరటి మొక్కలు, పళ్ళ మొక్కలు, ఇవన్నీ అరటి. అక్కడ చిక్కుడుపాది వేసి పందిరి వేయించింది కానీ అది ఇంకా పాకలేదు పైకి. కింద కరివేపాకు, అది ఉసిరి. ఉసిరి దగ్గర ఏదో క్రోటన్ మొక్క, తులసి, తులసి కోట, ఉసిరి ఎంత పెద్దదిందో చూడండి. మా అందరి ఫ్యామిలీలకి సరిపోతాయి ఉసిరికాయలు అంత పెద్దది. గులాబీలు, గులాబీ మొగ్గలు వచ్చాయని చూపిస్తుంది పింక్ కలరు. ఇది శంఖం పువ్వులు, నీలం పువ్వులు, తెల్ల పువ్వులు కాదు నీలం. ఇదేమో ఇప్పుడు ఈ డాబా మెట్లకి, రైలింగ్కి పాకిస్తుంది అన్నమాట. ఈ పక్కన అన్ని క్రోటన్స్ కుండీల్లోనే, అన్ని రకాల క్రోటన్స్, ఏవో 4-5 రకాలు పెట్టింది. ఈ పక్కకు వస్తే డిజర్ట్ రోజు, ఇది పక్కకు వస్తే తమలపాకు. ఇది డిజర్ట్ రోజ్, ఇంకో మొక్క. ఇది వీరజాజ్, ఇది కుండీలోనే. ఇది జమ్మి మొక్క కుండీలోనే పక్కన. ఇవన్నీ క్రోటన్స్, ఇంకా కింద చామంతులు, అవి కుండీల్లో వంగ మొక్కలు. గాలికి ఎలా ఊగుతున్నాయో చూడండి వయ్యారంగా. ఇది మా అమ్మ గార్డెన్ మొత్తంగా పెరడు వీధిలోనే కలిపి. మందారం, ఇదొక డిజర్ట్ కాస్ క్రోటన్ మొక్క, పువ్వులు పూస్తుంది ఇది కూడా. దీంట్లో కూడా తెలుపు, ఎరుపు రంగులు ఉంటాయి. ఇంకా ఏదో చెప్తుంది అక్కడ ఉంది ఏదో తీయమని. ఇదంతా దొండపాదు చూపించాను కదా ఇందాకని.
ఈ పారిజాతం మొదట్లోనే వాము వచ్చింది. ఆ వాము చూపిస్తుంది చూడండి, వాము ఆకులు బజ్జీలు వేసుకోవచ్చు. ఇది మొత్తంగా మా అమ్మ గార్డెన్ టూర్. చూసారు కదా ఎలా ఉంది, అన్నీ కుండీల్లోనే పెంచుతుందండి, పెద్ద పెద్ద మొక్కలు రావి మొక్కలు అవిని. ధన్యవాదములు.